నియమ నిబంధనలకి ఉల్లంఘించి ఈ అక్రమ దందా జరుగుతున్న వారి యొక్క రికార్డ్స్ అనేక ఎంటీ సైన్డ్ ఎంటీ ప్రామిసరీ నోట్స్ వాళ్ళు ఎంత అమౌంట్ అయినా వేసుకుని కోర్టులో వేశారంటే అన్ని జీతాలు అన్నీ కూడా అటాచ్మెంట్ అయిపోయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మొత్తం శాలరీ అటాచ్. అదేవిధంగా బాండ్ పేపర్లు, పాస్బుక్లు, బ్యాంక్ పాస్బుక్లు, అనేక వాహనాలు వేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి డాక్యుమెంట్ని పంచనామా చేసి దర్యాప్తు ద్వారా ఇప్పటికీ 40 నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. తెలంగాణ మనీ లాండరింగ్ యాక్ట్ కింద, అదేవిధంగా చీటింగ్ కేసు కింద వారి నుండి 1235 సైన్ చేసిన ఎంటీ ప్రామిసరీ నోట్స్, సుమారు 1000 సైన్ చేసిన బ్లాంక్ చెక్స్, అట్లాగే 347 ఏటీఎం కార్డ్స్.